రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియమితులవుతారని సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ రేంజ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన సమయంలో కాబోయే సీఎం జగన్ స్టీఫెన్ రవీంద్రను ఏపీకి డిప్యూటేషన్పై పంపాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో స్టీఫెన్ బదిలీ కోసం రెండు ప్రభుత్వాలు కేంద్ర హోంశాఖకు లేఖలు రాశాయి. అయితే స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడానికి మరొక 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి సంబంధించి. శ్రీనివాస్, సుపరిపాలన అందిస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన తన అధికారులకు సిఎస్ కూడా ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. దేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక లిస్ట్ తయారు చేయమని ఇప్పటికే సిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల క్రమంలోనే స్టీఫెన్ రవీంద్ర కూడా వెలుగులోకి వచ్చారు. స్టీఫెన్ రవీంద్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో గతంలో వైఎస్ తో ఆయన చాలా సన్నిహితంగా మెలిగారు. వైఎస్ వద్ద ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా మంచి పోలీస్ అధికారిగా స్టీఫెన్ రవీంద్రకు పేరుంది. సో ఈ క్రమంలోనే స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి మధ్యలో మెదిలింది. మొన్న కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంలో ఆయన ఇదే విషయాన్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావించడం, కేసీఆర్ కూడా కొంత సానుకూలంగా స్పందించడం, ఇవన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోయి దీంతో పాటు మరికొంతమంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రావడానికి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పూర్తిగా విముఖత వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పనితీరు పట్ల కొంత వ్యతిరేకత ఉంది, అలాగే హైదరాబాద్ లో ఉండాలనే ఒక ఆలోచన, వీటన్నిటితోనూ కూడా సీనియర్ అధికారులు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి కొంత విముఖతతోనే వారు హైదరాబాద్ లో ఉండిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులతో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక సమర్థులైన అధికారులను తీసుకురావడం ద్వారా ఇక్కడ సుపరిపాలన ఆయన ఇప్పటికే ప్రకటించారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే తన మార్పు పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపిస్తాననేది, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాననేది జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో భాగంగానే స్టీఫెన్ రవీంద్రను ఎంచుకోవడం జరిగింది. స్టీఫెన్ రవీంద్రను ఇంటెలిజెన్స్ కు విభాగానికి అధిపతిగా నియమించాలని ఒక ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అంటే ఆయన దానికి కేసీఆర్ అనుమతి ఉండడం, రెండవది కేంద్రానికి రెండు ప్రభుత్వాలు కూడా స్టీఫెన్ రవీంద్రను రిలీవ్ చేయాలని చెప్పి కోరడం, దీంతో పాటు మరికొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు నాగిరెడ్డి అలాగే మల్లారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ కు రిపోర్ట్ చేశారు, అలాగే నాగిరెడ్డి మల్లారెడ్డి వీరిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావడానికి కొంత సుముఖంగానే ఉన్నారనేది ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా కేంద్ర డిప్యూటేషన్ లో ఉన్నారు, వారందరినీ కూడా వారు సమర్థులైన అధికారులుగా పేర్లు తెచ్చుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తే ఇక్కడ మంచి పరిపాలన అందించాలనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగా ఒక జాబితాను సిద్ధం చేసే పనిలో సిఎస్ అలాగే సీఎంఓ కు సంబంధించి కీలక బాధ్యతలు చేపట్టబోయే అధికారులు చేస్తూ ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.